నగరిలో కరోనా విపత్తు సమయంలో నగరి ఎమ్మెల్యే ఏపీఐసి చైర్మన్ రోజా పేదలకు వైద్యానికి అవసరమైన సామాగ్రిని తన వంతు సాయంగా సమకూర్చారు. పుత్తూరు ఆసుపత్రిలో వైద్యులకు సిబ్బంది అవసరమైన మెటీరియల్తో పాటు ఆసుపత్రిలో పేదలకు వైద్యం అందించేందుకు అవసరమైన మెటీరియల్ను కూడా రోజా చారిటబుల్ ట్రస్ట్ వారు అందజేశారు. ఎమ్మెల్యే రోజా ఆమె ప్రస్తుతం తనకు ఆపరేషన్ అయినందున విశ్రాంతిలో ఉన్నారు. అయినా సరే తన నియోజకవర్గంలో ఆసుపత్రులకు సాయాన్ని తన భర్త ఆర్కే శివమణి ద్వారా పంపిణీ చేయించారు. ఎమ్మెల్యే రోజా ఈ విపత్తు సమయంలో అందించిన సహాయం పట్ల వైద్యుల ఆసుపత్రిలోని సిబ్బంది ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ మంత్ ఏ వస్తుందో కొంతో వదిలేయండి, మన ఇంట్లో ఉన్నాం, తర్వాత చూసుకుందాం. ఈ మంత్ మాత్రం అందరం ఈ కోవిడ్ ని దాటేస్తే మన సురక్షితంగా ఉంటాం. డేటే ఉంటుంది, కానీ డేటే వచ్చి సెకండ్ వేవ్ కంటే కొంత తక్కువ ఉంటుంది. దానివల్ల మనం ఇంకా 3-4 మంత్స్ వ్యాక్సినేషన్ చాలా 50-60% వ్యాక్సినేషన్ చేసుకుంటాం. దానివల్ల కొద్దిగా భయంకరంగా ఉండొచ్చు. కాబట్టి ఈ మే మంత్ నెక్స్ట్ జూన్ 15 దాకా అందరం క్యాంపుల్ గా ఉండండి. దయచేసి ఇదే మీరు మాకు చేసిన ఇప్పుడు ఈరోజు రమేష్ గారు సల్మాన్ గారిని మేము జస్ట్ పేషెంట్ చేసి ట్రీట్మెంట్ చేస్తాము, బట్ వాళ్ళు 90% సేవ్ చేసేది సిస్టర్స్. కాబట్టి ఇది కోవిడ్ ట్రీట్ కాబట్టి ప్రతి సంవత్సరం మేము నర్సెస్ మొత్తం హాస్పిటల్ ఎందుకంటే మేము ఇది చేయలేకుండా పోతున్నాము. కాబట్టి సిస్టర్ మీరు చాలా బాగా పరిచయం ఇస్తున్నారు. ఇదే విధంగా కోవిడ్ పీరియడ్ లో సహకరించి ఒక డెత్ కూడా లేకుండా చూసుకోవాలని మా అందరి తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మనకు ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి కోవిడ్ సెంటర్ ఓపెన్ చేశారు. ప్రతి కాన్స్టిట్యుయెన్సీ మనకు నగర కాన్స్టిట్యుయెన్సీ కూడా త్వరలో 2-3 డేస్ లో ఒక కోవిడ్ సెంటర్ అనేది ఓపెన్ చేస్తారు. నగరి గుంటూరు మధ్యలో కేకేస్ కూడా ఓపెన్ చేశాను. కాబట్టి మనకు సర్వీసెస్ కూడా అక్కడ ఆక్సిజన్ బెడ్స్ కూడా పెడుతున్నాం. ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కువగా బెడ్స్ అవసరం అవుతుంది. కాబట్టి అది కూడా నేను ఎమ్మెల్యే మేడం గారు త్వర తీసుకొని మనకు కోవిడ్ సెంటర్ ఇబ్బందిగా ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మా మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. హాస్పిటల్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ సభాముఖంగా మనం కలిగి ఉండాలి.